ఈ కేసే ఒక ప్రయారిటీగా తీసుకొని ఎంత కష్టపడిందో చూసాం ఆల్ఫా జస్టిస్ నేను కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాను ఆల్ఫర్ జస్టిస్ ఇదంతా సునీత గారికి న్యాయం చేసే ఉద్దేశంతోనే ఈ కష్టం అంతా సునీత గారంటే ఎవరండి నా సొంత చిన్నాన కూతురు కదా నాకు మా నాన్న ముఖ్యం మా నాన్న తమ్ముడు చిన్నాన మా నాన్నకు న్యాయం చేయాలి చిన్నాన్నకు న్యాయం చేయాలి బిడ్డకు న్యాయం చేయాలి ఎస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఒక చిన్నాన కూతురికి న్యాయం చేసే క్రమంలో సొంత రక్తం పంచు పుట్టిన అన్నం మీద మరొక తమ్ముడి మీద ఫైట్ చేస్తున్నారు మీరు న్యాయం ఎవరి వైపు ఉంటే ఆ వైపు ఉండాలనేది నా కాన్సెప్ట్ న్యాయం నాకు సునీత వైపు కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రోజు నుంచి సునీత వాజ్ వెరీ కన్సర్న్ అబౌట్ ద కేస్ హత్య జరిగినప్పుడు కూడా ఎట్లా ఎందుకు ఎందుకు పిచ్చి పట్టినట్టు షీ వాజ్ సో ఒబ్సెస్డ్ వైవుడ్ సంబడీ డూ దిస్ ఎందుకు చేస్తారు నానకెందుకు చేస్తారు అంత మంచి మనిషి అంత సాఫ్ట్ మనిషి ఎవరు చేస్తుంటారు ఎందుకు చేస్తుంటారు అని పిచ్చిబెట్టినట్టు తిరిగేది ఆ క్రమంలో ఒక స్టేజ్కి వచ్చింది వేర్ తనకు కన్సర్న్ మొదలైంది శర్మి అసలు న్యాయం జరుగుతుందా లేదా అని నాకు భయమేస్తుంది ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్లు కూడా ప్రెషర్కు లోన్ అవుతున్నారు ఇది ఇంకా న్యాయం దొరకదేమో ఇది ఇదే రేట్లో పోతే నేను కొంచెం వెనక్కి తగ్గి పోనీలే అని నేను వదిలేస్తే ఇక మన చెయ్యి దాటిపోతే అసలు ఇది న్యాయం కాదు కదా ఇది ఎట్టెటో పోతుంది ఇది ఈ అసలు కల్పిచ్చి ఇంకా ఎప్పటికీ బయటికి రారు అని నాతో అంటే నేను తనతో చెప్పిన మాట సునీ హీస్ యువర్ ఫాదర్ మీ నాన్న కోసం నువ్వు నిలబడకపోతే ఎవరూ నిలబడరు మా నాన్నకే కనుక ఇది జరుగునుంటే నేను ప్రాణం పోయినా సరే ఐ వుడ్ హ్యావ్ ఫాట్ ఐ థింక్ యూ షుడ్ ఫైట్ అండ్ నువ్వు చెయ్యి నేను నీతో ఉంటాను అని నేను నేను ఎన్నో సంవత్సరాల కిందటే తనకు మాటిచ్చాను కాబట్టి ఆ రోజు మొదలుపెట్టిన పోరాటము ఈ రోజు వరకు సునీత కొనసాగిస్తూనే ఉంది తన పట్టుదలకు మెచ్చుకోవాలండి అసలు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఉంటుంది ఎన్ని కోర్టులు తిరిగి ఉంటుంది ఎంతమంది లాయర్లతో మాట్లాడుంటుంది ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడుంటుంది ఎంతమంది వివేకం చిన్న కాంటాక్ట్స్తో మాట్లాడుంటుంది నానేమన్నాడు నానే ఎక్కడికి పోయేవాడు నానేం చేసేవాడు నానా ఏ ఏ పీపుల్తో అసోసియేట్ అయ్యాడు ఏ అసోసియేషన్ అన్నా ఏదన్నా నెగటివ్గా ఏదన్నా ఏ ఉందా ఏదైనా ఆమెఐ మిస్సింగ్ సంథింగ్ ఇది చూడాలా అది ఎక్స్ప్లోర్ చేయాలా పిచ్చి పట్టినట్టు ఒక అబ్జెషన్ లాగా తను న్యాయం కోసం వెతకడం జరిగిందండి ఆ న్యాయం కోసం తను చేస్తున్న ఈ పోరాటంలో నేను తన కోసం చేస్తున్నది చాలా చిన్న వంతు